చెప్తా అండి. ఖమ్మం నుంచి వేణుమాధవ్ రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే నిత్యాభిషేకం చేయాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఉంటే నిత్యాభిషేకం తప్పకుండా చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నామంటే మనం రోజు స్నానం చేస్తాం కదా, స్నానం చేయకుండా ఉంటామా? ఒకటే పద్ధతి అండి, ఇంట్లో పూజ అంటే విగ్రహాలు ఏవైనా ఉన్నాయి అంటే తప్పకుండా ఈరోజు పూజ చెయ్యాలా అండి మానేయాలా అనేటువంటి ప్రశ్నలే ఉత్పన్నం కావు. తప్పకుండా ఎన్ని పరిస్థితులు అడ్డంకులున్నా యథావిధిగా పూజ జరగవలసిందే. ఇంట్లో శివలింగం ఉంటే ప్రతి నిత్యం అభిషేకం చేయవలసిందే, ఖచ్చితంగా చెయ్యాలి. ఇక్కడ కూడా దేనికి అభిషేకం చెయ్యాలి అంటే మీకు మొదటి ప్రశ్నలోనే చెప్పా, ప్రాణప్రతిష్ఠాపన చేసినటువంటి లింగమైతే నిత్యాభిషేకం చెయ్యాలి. ప్రాణప్రతిష్ఠాపన లేకుండా మామూలుగా నేను ఎక్కడి నుంచో వెళ్ళి ఏదో తీర్థయాత్ర, ఇప్పుడు ఏ తీర్థయాత్రకు వెళ్తే ఆ తీర్థయాత్రలో ఏవో లింగాలు అవి వీటిలో కొనుక్కొచ్చేసేసి గూడంతా నింపేస్తూ ఉంటారు మొత్తం చాలామంది కూడా. అది అంత మంచిది పద్ధతి కాదు. ఏ క్షేత్రంకు వెళ్తే అక్కడి నుంచి ఒకటి తీసుకురావడం, గూళ్ళల్లో పెట్టుకోవడం, దేవుళ్ళు చాలామంది అయిపోయారని మళ్ళా బాధపడటం, అన్ని అక్కరలేదు. షోకేజ్లో పెట్టుకునేటువంటి శివలింగం అయితే మామూలుగా పెట్టుకొని దండం పెట్టుకోండి. కానీ పూజాగదిలో ప్రాణప్రతిష్ఠాపన చేసినటువంటి శివలింగం కనుక ఉంటే తప్పకుండా దానికి ప్రతి నిత్యం అభిషేకం చెయ్యాలి. చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగ హరికీర్తినుడువడేని, పోతనామాత్యుల వారు అంటారు భాగవతంలో. కాబట్టి చేతులారంగ మనకు రెండు చేతులు ఇచ్చింది ఎందుకు అంటే శివుడికి అభిషేకం చేయటానికే. అభిషేక ప్రియ శంభు అలంకార ప్రియో విష్ణు దత్తస్తు స్మరణ ప్రియ అని మనకు ఏ దేవతామూర్తి యొక్క ఉపాసన ఎలా చేయాలో చెప్తున్నప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటిది అభిషేక ప్రియ శంభు, శివుడికి అభిషేకం చెయ్యాలి తప్పకుండా. ప్రతి నిత్యం ఇంట్లో చెంబు నీళ్లు తీసుకొని గంగాజలం, మనం వెళ్ళినప్పుడు గంగ తెచ్చుకుంటాం కాశీకి వెళ్తే, లేదు గంగాజలం తీసుకొచ్చుకోలేదు, ఇంట్లో ఉండేటువంటి జలమైన గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ జలే అంటే ఈ నేను వాడుతున్నటువంటి బోరింగ్ నీళ్ళల్లో కూడా, అస్మిన్ జలే అంటే అదే మనం బోర్ వాటర్ తెచ్చుకున్నామా ఇంకోటి తెచ్చుకున్నామా ఇంకోటి తెచ్చుకున్నామా, మన ముందర పాత్రలు పెట్టుకున్నటువంటి జలంలో అస్మిన్ జలే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అంటే ఇన్ని నదులు వచ్చి ఈ కలశంలో ఉండుగాక అని అని మంత్రంతో భావన చేసి ఆ జలంతో శివుడికి అభిషేకం చేయవచ్చు. తప్పకుండా మన ఇంట్లో పెట్టుకున్నటువంటి శివలింగానికి మనం నిత్యాభిషేకం అనేది తప్పకుండా చెయ్యాలి. అభిషేకం చేయకుండా దాన్ని తీసి మామూలుగా ఖాళీగా పెట్టడమో లేకపోతే నివేదన లేకుండా పెట్టడమో చేయవద్దు, తప్పకుండా అభిషేకం చేయాలి.